అంత డిటైలింగ్ గా మీరు ఒక సాంగ్ మేక్ చేయడానికి అంటే మీరు ఏంటి అంటే దీంట్లో మీరు ఏం పోషిస్తారు అంటే ఏం రోల్స్ అంటే మీరు ఒక డైరెక్టర్ గా రైటర్ గా ఇప్పుడు అంటే ఇప్పుడు పాట సంద అంటే ఇప్పుడు బేసిక్ ఏంటంటే పాటను మనం అనుకొని అంటే మన కాన్సెప్ట్ అనుకున్న తర్వాత పాటను రాసినాం ఇప్పుడు బేసిక్ ఏంటి మనం పాట ఇట్లా పోతూ పోతుందా అనుకోండి పాట రాస్తాం అంటే దానికి సందర్భం అట్లా ఏం లేకుండా ఇక్కడ ఏంటి అంటే ఈ సాంగ్ లో పర్టిక్యులర్ స్టోరీ అనుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇట్లా ఈ చిన్నప్పటి నుంచి ఉన్న అమ్మాయి సడన్ గా పెళ్లి చేసుకోవాల్సి వస్తే ఏంది అని స్టోరీ నుంచి పాట వచ్చింది కాబట్టి కంప్లీట్ స్టోరీ ఉంది ఇక్కడ నాకు సో ఆ స్టోరీని నేరేట్ చేయడమే ఇక్కడ పాటలు సో మనం అనుకున్న థీమ్ నుంచి పాట వచ్చింది కాబట్టి మనకు ఈజీగా దాని పిక్చరైజేషన్ చేసేయచ్చు సో బేసిక్ నార్మల్ గా స్టోరీ అనుకోకుండా మామూలుగా పాట డ్రైమింగ్ లో పాడేస్తే మనకి స్టోరీ అల్లుకోవడానికి కొంచెం ఇబ్బంది ఉండొచ్చు మేబీ ఇబ్బంది ఏమి ఉంటుంది లిరిక్స్ కూడా అక్కడ మనకు అర్థమైపోతాయి కాబట్టి ఆ స్టేజ్ అదే స్క్రీన్ ప్లే చేయొచ్చు సో ఇక్కడ ఏంటంటే స్టోరీ అనుకున్న తర్వాత మనం పాట రాసినాం కాబట్టి మనం అదే స్టోరీలోనే ఇప్పుడు నేను రాసింది నేనే పాడింది నేనే సో అందులో కూడా యాక్టింగ్ కూడా నేనే సో నాకు ఒక ఐడియా ఉంటది పాట ఇక్కడ ఇది రావాలి ఇలా ఉండాలి ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి దాని మీద వర్క్ నడుస్తుంది ఇప్పుడు ఇన్స్ట్రుమెంటేషన్ కూడా అంత క్లీన్ గా అబ్జర్వ్ చేసి అంటే అంత తీసుకుంటారు కదా సో ఎట్లా వచ్చింది మీకు వచ్చింది అంటే ఇప్పుడు ఎట్లా అంటే బై మేబీ బై ఏమో నాకు తెలిసి అంటే ప్రతిదీ డీటెయిల్ ఇప్పుడు మనం అబ్జర్వేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది నా డెప్త్ అంటే ఒక సాంగ్ విన్నా కానీ వేరే ఇప్పుడు సపోజ్ నేను నా సాంగ్ గురించి కొంచెం ఇప్పుడు పల్లకిలో పొద్దుడమ్మా ఉంది సపోజ్ సో ఆ వర్క్ స్టార్ట్ చేసినాం సో వన్ డే లో వర్క్ మొత్తం ఫినిష్ చేయలేం కదా ఏదైనా సో లిరిక్స్ ఒకసారి రాసి తర్వాత దాన్ని సింగింగ్ చేయడం దాని తర్వాత మ్యూజిక్ చేయడం దాని తర్వాత వీడియో చేయడం దాని తర్వాత అవుట్పుట్ చేయడం ఇది ఒక లాంగ్ ప్రాసెస్ సో ఇన్ని రోజులు టైం పడుతుంది ఈ గ్యాప్ లో ఈ వర్క్ నడుస్తుంటది పల్లకిలో పుతురు అనే సాంగ్ వర్క్ నడుస్తుంది ఈ గ్యాప్ లో ఎక్కడైనా మనం ఎక్కడైనా చూసిన సందర్భం కానీ మళ్ళీ ఎక్కడైనా ఏదైనా మన తాటుకు వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని రీకరెక్షన్ చేయడం మళ్ళీ ఇక్కడ ఇదైతే బాగుంటది ఇంత మనకి చాలా గ్యాప్ ఉంటది కదా సో దాన్ని మళ్ళీ 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 డెవలప్ చేసి మళ్ళీ ఇక్కడ ఇలా పెట్టడం మళ్ళీ చేసిన దానికి మళ్ళీ రీపేర్ చేయడం అక్కడ ఫైనల్ గా మనకి మనకు తెలియకుండా సాంగ్ అనేది ఒక క్వాలిటీ ఒక బ్రైట్ అయిపోతుంది ఇప్పుడు సాంగ్స్ అన్ని కూడా ఇప్పుడు ఈ మధ్య హిట్ అవుతున్న సాంగ్స్ కూడా ఒకే థీమ్ పైన నడుస్తున్నాయి సాంగ్ కూడా చెప్పాలనుకుంటే ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ సాంగ్ విషయాలకి వస్తే అదే ఫార్మాట్ లో వస్తున్నాయి సో దానికోసం ఇప్పుడు బాగుండాలమ్మా అని అంటే ఒక రకమైన థీమ్ నే ఫాలో అవుతూ అది అట్లా ఎందుకు ఫాలో అవుతున్నారు కొత్త కొత్త ప్రయోగాలు చేయొచ్చు కదా మరి ఎందుకు అదే ఫార్మాట్ ఫాలో అవుతుంది అంటే ఇప్పుడు మనకి అంటే ప్రజెంట్ మనం ఉన్న ప్రాంతీయ భాష కానీ మనం ఉన్న లోకల్ అంటే మన యూట్యూబ్లో ఇప్పుడు వినేవాళ్ళు కానీ యూట్యూబ్ సాంగ్స్ కానీ మనం తీసుకున్న ఆల్రెడీ ఏవైతే పాటలు హిట్ ట్రాక్ ఉన్నాయో సో అవన్నీ అంటే ఆ వర్డ్స్ కానీ అదంతా ఒక నార్మల్గా అంటే మరీ ఎక్కువ ఒక ఇప్పుడు ఎక్కువ ఏమంటారు దాన్ని సాంస్కృతిక వెళ్ళిపోయి సాంస్కృతిక వెళ్ళిపోయి దాన్ని మొత్తం పదాలు యూజ్ చేస్తే అది అర్థం కాదు మనకి

కొత్త హిట్ అవుతున్నాయి కొత్త చేస్తే ఏమవుతుంది అదొక ప్రయోగం లాగా అర్థం కాకపోవచ్చు మేబీ జనలాకి వెళ్ళలేకపోతుంది సో మళ్ళీ అదే చేసినప్పుడు మళ్ళీ పోతుంది అంటే సో కొత్తది చేస్తే పోతలేదు అంటే రిలేటెడ్ దాని లేక చేస్తే అంటే ఇలాంటి టైప్ లో చేస్తే బాగుంటది అని చెప్పేసి అలాగే చేస్తున్నారు అలాగే హిట్ అవుతున్నారు ఇప్పుడు మనకి బుల్లెట్ బండి సాంగ్ ఉంది ఇప్పుడు మామూలుగా జనాలు ఒక అమ్మాయి సాంగ్ అంటే ఇట్లా ఉండాలి బుల్లెట్ బండి లాగా ఉండాలి ఇట్లా ఇట్లాంటి పాట అయితే బాగుంటుంది అంటే ఇట్లాంటి ఇట్లా ఇట్లే అని ఉంది మన మైండ్ లో బేసిక్ అదే వస్తుంది ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి గురించి మంచి పాట ఏముందిరా అంటే బుల్లెట్ బండి సాంగ్ అంటే మనం దాని రిఫరెన్స్ కూడా అదే తీసుకుంటున్నాం సో రిఫరెన్స్ అది తీసుకున్నప్పుడు ఇప్పుడు మనం దాని రిలేటెడ్గా వెళ్తాం దానికి ఇంపాక్ట్ అనేది అట్లా అట్లా ఉండిపోతా ఉంటది